ఎమ్మెల్యే గారు ఉన్నారు, పెద్దలు అందరు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, అందరు చైర్మన్ గారు ఉన్నారు, సీనియర్ లీడర్ ఉద్యమకారులు అందరు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, అందరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కోస్గి పట్టణం అనేది ఈ కాన్స్టిట్యూన్సీ గుండగా శ్రీ హరిగా లాస్ట్ టైం రేపు ఇక్కడ పనిచేసి నరేంద్ర రెడ్డి గెలుపు అందరం కష్టపడడం, మరి కోస్గి పట్టణంలోనే కోస్గి మండలంలోనే మనం ఉదృతంగా ప్రచారం చేసి హైప్ క్రియేట్ చేసి మొత్తం అన్ని మండలాలకు దాదాపు కానీ భూమరాజపురం కొడంగల్ కానీ మద్దూరు అన్ని మండలాలకు ఇక్కడికి ప్రచారం బాధ్యతుంది అని చెప్పి తీసుకుపోతే అక్కడ కూడా ఉత్తమ ప్రచారం చేసి అభ్యర్థిని 50,000 గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కనుక కోస్గి పట్టణంలో మనకు మహిళా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, కనుక మంత్రి గారి అనుమతితో ఎమ్మెల్యే గారి అనుమతితో అందరి అనుమతితో ఆయన కోరడం జరుగుతా ఉంది. అమ్మ ఒక 50 మందితోనో 100 మందితోనో మహిళల టీం మీరు ప్రిపేర్ చేసుకొని అక్కడ కూడా మీరు సీనియర్ లీడర్ ఉన్నారు, 50 మంది 100 మంది మహిళలతోనే మీరు టీం ప్రిపేర్ చేసుకొని ప్రధాన మండలాల్లో మీరు ఇంటింటికి ప్రచారం చేయాలని చెప్పని 9 తారీఖు తర్వాత మీరు ఒక వెహికల్ పెట్టుకొని వెహికల్ మీద నిలబడి అందరూ స్పీచ్లు ఇవ్వాలని చెప్పని గొప్పగా ప్రచారం చేసి మీకు కావాల్సిన అన్ని సర్దుబాట్లు అందులో అన్ని కూడా మంత్రి గారు ఉన్నారు, వారు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మీ రిక్వెస్ట్, మీకు ఒక రిక్వెస్ట్, ఒక 4-5 మంది సీనియర్ ఉద్యమకారులు ఉన్నారు ఈ టౌన్ లో, వాళ్ళను కంపెనీ చేసి మీరు చేరికలు ఎవరైనా జాయిన్ అవుతాం అంటే వాళ్ళని తీసుకుపోయి మాట్లాడిపించి చేసి మరి మీ సమక్షంలో ఎమ్మెల్యే సమక్షంలో జాయినింగ్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మరి నరసింహ గాని నీలప్ప గాని అనంతయ్య గాని 4-5 మంది కరాటే సీన్ ఉన్నాడు, మన ఓంప్రకాష్ ఉన్నాడు, రామ్ కృష్ణ అందరి సమక్షంలో మన కంపెనీ వేసుకొని జాయినింగ్స్ కూడా చేయించుకుంటే ఇతర పార్టీల నుండి కానీ మరి ఇంకెవరైనా యువకులు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు మనం పనిచేయడానికి, మరి వారిని కూడా పనిచేయడానికి ఒక టీం ఎప్పుడు కూడా ఇరవై అలర్ట్ ఉండడానికి ఒక టీం కూడా ఫామ్ చేస్తున్నామని చెప్పండి మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారు చేశారు, మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, అందరు చేశారు, మనకు చెప్పుకోవడానికి 100 ఇష్యూస్ మనము అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తున్నామని చెప్పని నేను ఒక జిల్లావాసిగా ఒక ఉద్యమకారుగా పక్కనే దేవరగద కాన్స్టిట్యూన్సీ మహేందర్ లో పుట్టి పెరిగిన నేను రాత్రి నారాయణపేట కూడా వచ్చిన సీఎం గారు ఎమ్మడి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే 10 ఊరు తిరిగిలేదా, అది ఎట్లా ఎమ్మెల్యే అయిందో మీరు ఎట్లా గెలిపిస్తారు నాకు సమస్య ఉంది, చాలా షాకింగ్ ఉంది. మరి అదే నరేంద్ర రెడ్డి గారు మీరు తెలుసుకుంటే ఏ సార్ ఉండని ఏ ఇంట్లో పుట్టిన జన్మని ఏదని చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం ఎప్పుడు కూడా ఊరు తిరుగుతుంటారు తిరుగుతున్నారు. నరేంద్ర రెడ్డిని గెలిపించుకుంటామా, ఇక కనిపించకుండా పోయి రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటామా అనేది మనం ఒక చర్చ పెట్టాలి కాన్స్టిట్యూన్సీలో. మనకు అన్ని అంగాలు మనకు చాలా మంది బయట నుండి కూడా ప్రచారం చేయడానికి వస్తున్నారు, ఎన్ని లేదు 9 తారీఖు నాడు కేటీఆర్ గారి సభ నుండి స్టార్ట్ అవుతుంది, 22 నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, కనుక మనము పెద్ద ఎత్తున భారీ మేయాటి పట్టం నరేంద్ర రెడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో చాలా మనం చేయాల్సిన పనులున్నాయి. ఈ 20-25 రోజులు ఒక్క గంట కూడా పట్టుకోకుండా ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా మరి పెద్ద మనిషి వచ్చాడు, పెద్ద మనిషి ఏం పేరు, పేరు శంకరయ్య గారు పెద్ద మనిషి వచ్చాడు, కింగా ఇంటా ఉన్నాడు, పత్రికా విలేకరులు అందరు ఉన్నారు, అందరు కూడా పేరు పేరున నమస్కారం జనవాళ్ళు తెలియజేసుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారు కారు గుర్తుకే.